ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేయిస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకి ఏ సంబంధం లేదని, కేవలం రాజకీయ కారణాలతోనే తన పేరును ఇరికించారని ఆరోపించారు. నారా లోకేష్ 29వ తేదీ నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ ఆయన పాదయాత్ర చేయకుండా అరెస్టు చేసేందుకే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన పేరును చేరుస్తూ సీఐడీ మెమో జారీ చేసిందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే పాదయాత్రకు సమస్య రాకుండా ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కోసలో A14 గా నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధము లేదని, కేవలం రాజకీయ కారణాలతోనే తన పేరును ఇరికించారని ఆరోపించారు. నారా లోకేష్ 29వ తేదీ నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ ఆయన పాదయాత్ర చేయకుండా అరెస్టు చేసేందుకే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన పేరును చేరుస్తూ సీఐడీ మెమో జారీ చేసిందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే పాదయాత్రకు సమస్య రాకుండా ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. నారా లోకేష్ చెట్టు ఏపీ సర్కార్ ఉచ్చు బిగిస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను A14 గా చూపుతూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ లో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు నారా లోకేష్ పేరును చేర్చడం కూడా సంచలనంగా మారింది.